అందరికీ నమస్కారం నేను మీ నవీన తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము గుత్తి వంకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ గుత్తి వంకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఒక పావు కప్పు పల్లీలు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి ఇప్పుడు ఇందులో కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి అలాగే ఇందులో ఒక నాలుగు లవంగ మొక్కలు కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లేదంటే పల్లీలు అలాగే నువ్వులు కూడా వెంటనే కలర్ వచ్చేస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజులో ఉన్న ఒక మూడు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉన్న రెండు టమాటాలను కూడా వేసుకోండి ఇవి రెండు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గే మనము వంకాయల్ని కట్ చేసుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో మనము కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకుంటే కందుమారకుండా ఉంటాయి చూసారు కదా కాడ మరీ పొడవుగా ఉందండి ఇంత అవసరం లేదు కాబట్టి మనం కాస్త కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకుని నైఫ్తో మనం ఘాట్లు పెట్టుకుందాము వంకాయల్ని కోసేటప్పుడు చూస్తూ కోసుకోండి లోపల పుచ్చ అనేది ఉంటుంది ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుందాం గుత్తి వంకాయ చేసుకోవడానికి ఇలా నల్లగా ఉన్న వంకాయలు టేస్టీగా అలాగే బాగుంటాయండి చూడడానికి కూడా వంకాయలన్నిటిని కూడా కోసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ టమాటా రెండు కూడా మగ్గిపోయాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా చలాచుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరిని వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్లెండ్ అయింది ఇప్పుడు ఆనియన్స్ అలాగే టమాటాని కూడా వేసుకుందాము ఇలా వేసుకొని ఇందులోనే సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూతపెట్టి బ్లెండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీలో కొద్దిగా వాటర్ వేసి వేడి చేయండి వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయని ఇలా వేసుకోవాలి ఇలా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి నార్మల్గా మనం పచ్చి వంకాయలోనే స్టఫింగ్ పెట్టి చేసుకునే కంటే కూడా ఇలా కాస్త ఉడికించి స్టఫింగ్ పెట్టి మనం ఫ్రై చేసుకుంటే గుత్తి వంకాయ అనేది బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా చేసేలా కాకుండా కాస్త ఈసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మరీ ఎక్కువసేపు వంకాయలను ఉడికించకూడదండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా కూడా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకుందాము గుత్తి వంకాయ అనేది రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో మీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా వంకాయలు అన్నిటికి కూడా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిపకాయని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మిరపకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో కరివేపాకుని కూడా వేసుకోవచ్చు అలాగే మనం మిగిల్చి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లిపాయను కూడా డైరెక్ట్గా ఆనియన్స్తో పాటు మగ్గించి వేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా చూసినట్లయితే కాస్త మగ్గి ఉంటాయి వంకాయలు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని ఇందులో అడ్జస్ట్ చేసుకుందాం అవసరమైన వాటర్ వేసుకుని గ్రేవీ కోసం ఒకసారి జాగ్రత్తగా కదుపుకోండి వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విడిపోతాయి జాగ్రత్తగా కదుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదా ఆల్మోస్ట్ మనకి గుత్తి వంకాయ అనేది తయారైపోయిందండి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది వంకాయ కూడా తయారైపోయిందండి చూసారు కదా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవడం వల్ల వంకాయలు ఇంకా బాగా మగ్గుతాయి అంతేనండి చాలా టేస్టీగా వెన్నెల నోట్లో కరిగిపోయి వంకాయ కూర తయారైపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వంటల కోసం తెలిగింటి వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో